సో సార్ ఇప్పుడు ఫైనల్గా ఈ సీజన్స్లో ఈ డెంగ్యూ టైఫాయిడ్ అన్నది కామన్గా వస్తుంది కాబట్టి అసలు ఎలా ప్రివెన్షన్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, రౌండ్ ఫిగర్గా కొంచెం చెప్పేయండి సార్. సార్ డెంగ్యూ వైరస్ అనేది మనకి డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఏంటంటే అసలు వైరస్ అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఫస్ట్ మనీ మనకి దోమలు అనేవి పెరగకుండా అవి బ్రీడింగ్ అనేది పెరగకుండా చూసుకోవడం ఫస్ట్ థింగ్ అండి. తర్వాత మనకి ఏది పడితే మెడిసిన్ అనేది వాడకుండా ఏంటంటే పారాసిటమాల్ అనేది చాలా సేఫ్ డెంగ్యూ ఫీవర్లో. సో మొదటి 2 రోజులు 3 రోజులు పారాసిటమాల్ టాబ్లెట్ కానీ సిరప్ కానీ వేసుకోవడం, వెయిట్ తగ్గట్టు పిల్లలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. రోజు రోజుకి నీరసంగా అవుతున్నాము ఇంకా తగ్గట్లేదు, 5 డేస్ అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు అంటే మీరు నియరెస్ట్ డాక్టర్ని కలిసి చెప్తారు వాళ్ళు. మనం ఓవరాల్గా మెడిసిన్ ఇవ్వాలా లేదా కండిషన్ బట్టి ఫాలోఅప్లో ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకవేళ కాంప్లికేట్ అవుతున్నా కంగారు పడకుండా, ఒకవేళ ప్లేటెట్స్ తగ్గినా కూడా తగ్గిపోయాను కంగారు పడకుండా వీలంతవరకు లిక్విడ్స్ తీసుకోవడము. నేను ఇంట్లో అయితే మనం చేయాల్సిందల్లా వీలంతవరకు లిక్విడ్స్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడము, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే మనకి ఏంటంటే తొందర పెరిగే ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ ఫాలోఅప్లో ప్లేటెట్స్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కాంప్లికేట్ అయిన వాళ్ళు మాత్రం ఏది పడితే మనం ఓన్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా పేరెంట్స్ పిల్లలకు కానీ మనకు డాక్టర్ అబ్జర్వేషన్లో వాళ్ళు చెప్పిన సజెషన్స్ వాడటము, అవసరం ఉంటే అడ్మిషన్ ఉండడం కండిషన్ బట్టి. ప్రతిదానికి అడ్మిషన్ అవసరం ఉండదు, బాడీలో కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అబ్జర్వేషన్లో ఉండి కొంత బెటర్ అవుతున్నప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం బెటర్ అండి. ఈ టైఫాయిడ్కి వచ్చే వరకు ఏంటంటే మెయిన్ అది ఈగల ద్వారా వస్తుంది. ఫీకో ఓవరాల్ ట్రాన్స్మిషన్ అంటే అన్హైజీనిక్ కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ మనం బయట తాగడం అవాయిడ్ చేయడం అనేది, తినడం అవాయిడ్ చేయడము, ఇంట్లో కూడా నీట్గా పెట్టడము, గార్బేజ్ కానీ చెత్త కానీ సరౌండింగ్ లేకుండా మన సరౌండింగ్స్ అన్ని నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. తొందరపడి మెడిసిన్ స్టార్ట్ చేయకుండా యాంటీబయాటిక్స్ వీలైనంతరకి డాక్టర్ అబ్జర్వేషన్లో ఒకసారి కలిసి మనము సజెషన్ తీసుకోవడం అనేది చాలా బెటర్ అండి. ఓకే సార్. ఇప్పుడు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్? ఎలాంటి వాళ్ళకి? జనరల్గా మనకి 6 మంత్స్ 9 మంత్స్ ఎబో పిల్లలందరిలో కూడా చాలా వరకు కేసులు చూస్తున్నాం. 1 ఇయర్ ఎబో పిల్లల్లో కూడా మనం టైఫాయిడ్ కేసులు చూస్తున్నాము. సో మనకి వెంటనే ఫస్ట్ సరౌండింగ్లో మనం నీట్గా ఉంచడం వల్ల ఫ్యామిలీ కూడా ఒక ఎఫెక్ట్ అవుతుంటారు. ఒకేసారి ఇంట్లో అందరికీ కూడా టైఫాయిడ్ 1 బై 1 కానీ లేదా ఒకేసారి వస్తుంది అంటే ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఇంట్లో కానీ సరౌండింగ్ కానీ కొంచెం మనం హైజీనిక్గా లేదు అని మనం ఇట్స్ ఇండికేషన్ అన్నట్టు అలర్ట్ ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే. సో మెయిన్ వాటర్ ఫుడ్ కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలంటే అది ఇంపార్టెంట్, నీట్గా ఉండాలి ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినకుండా చూసుకొని మెడ్ చల్లటి కాకుండా వేడిగా తీసుకోవడం ఫుడ్ అనేది అది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి ఎలాంటి టెస్టులు చేస్తూ ఉంటారు, ఎలా కనిపెడతారు సార్? మనకి టైఫాయిడ్ ఏంటంటే రకరకాల టెస్టులు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకి స్టూల్ కల్చర్ ఉంటుంది లేదా బ్లడ్ కల్చర్ ఉంటుంది. బ్లడ్ కల్చర్లో ఏంటంటే మనకి బ్లడ్లో బ్యాక్టీరియా ఉందో లేదో తెలుస్తుంది. తర్వాత మోషన్ టెస్ట్ చేస్తారు లేదా బ్లడ్ టెస్ట్లో కూడా సీరాలజీ టెస్ట్ ఉంటుంది. మనకి డెంగ్యూలో చేసినట్టే వైరల్ టెస్ట్ అంటారు. ఆ వైరల్ టెస్ట్ మనకి ఎంత లెవెల్స్ ఉంది అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ప్రాపర్గా డాక్టర్ కలిస్తే వాళ్ళు ఏ మెడిసిన్ అని చెప్తారు, ఎంత డోస్ అనేది చెప్తారు, యాంటీబయాటిక్స్ అది వాడితే సరిపోతుంది.